నో రిపోర్టర్ హ్యాస్ బీన్ హార్మ్డ్ ఇన్ దిస్ మేకింగ్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ. సార్ నాది 20 ఇయర్స్ అయిపోయింది మీరు వచ్చి, 20 ఏళ్ళు అయిపోయింది. చూసుకుంటే మీరు సినిమాల్లో దాదాపు 20 సినిమాల్లో చేశారు. సక్సెస్ శాతం కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. మీకు 20 నాకు తెలిసి తక్కువే. సో అలాగే సైడ్ బిజినెస్ కూడా పెట్టుకోవడం జరిగింది. పబ్లిక్ అన్ని సైడ్ బిజినెస్ కూడా ఇలా అన్ని రంగాలకు బుల్లితెర చేయడం జరిగింది, ఓటీటీలు ఇలా అన్ని రంగాల్లో. సో 20 ఏళ్ళ కెరీర్ని వెనక్కి చూసుకుని మీకు ఏమనిపిస్తుంది? చాలా తెలుసుకున్నానండి. ఫస్ట్ 17 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్, అంటే 0 to 17, ఇందాక అన్నట్టుగా ఏదో ఇంకేదో ఉంది, కానీ అదేంటో మనకు తెలియదు. సర్లే చూద్దాం, పెరిగాక ఆలోచిద్దాం, ఎందుకంటే అడిగే ఎక్స్పీరియన్స్ కూడా మనకు లేదని ఫస్ట్ 17 ఇయర్స్ ఏదో దాటేశాను. అంటే తెలుసుకుంటూ నా కాన్షియస్నెస్ కూడా నేను పెరుగుతూ 17 ఇయర్స్కి యాక్టర్ అయ్యా. నెక్స్ట్ 34, అంటే 17 + 17, సెకండ్ 17లో 34 ఇయర్స్, అంటే మన లాక్డౌన్ వరకు, ఎస్ ఐ నో ఎవ్రీథింగ్, నాకు తెలుసు అని బయలుదేరా. రోజు పొద్దున్నే లేచి మన దగ్గర ఏదో లేదు అది ఎత్తుక్కుంటూ బయటికి బయలుదేరాలి అంటే, ప్లస్ సినిమాలు, ఇప్పుడు ఫస్ట్ ఫిలింలో నాకు సినిమా రిలీజ్ ముందు సూట్ కేసులు వస్తాయి ఇంటికి, జాగ్రత్త తీసుకోబాకు, దొరికిపోతావు, అలాంటివి చేయకు, నీ సినిమా అది ఇది అని చెప్పి, అంటే నాకు అంత తెలియదు కదా, బయట నుంచి ఏదో వచ్చాం 17 ఇయర్స్కి యాక్టర్ అయిన తర్వాత ఒక రేసు. అంటే ఫస్ట్ 3-4 ఇయర్స్లోనే 10 ఆల్మోస్ట్ కంటిన్యూస్గా సినిమాలు చేసేసాను. చేశాను తర్వాత కొన్ని చేయకూడని చేశాను, కొన్ని వద్దనుకున్నవి కూడా చేశాను. ఏదో అంటే నాకు తెలియల, అంటే అప్పుడు తెలియదు అన్న విషయం ఇప్పుడు తెలిసింది. సో సెకండ్ 17 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ టిల్ 34 ఐ థాట్ ఓకే మనకు తెలుసు, ఇప్పుడు ఇది మనకు కావాల్సింది, ఇది మనకి ఇది లేదు, ఫలానా లేదు, దాని వెనకాల వెళ్ళాలి అని ఒక బ్లైండ్ రేస్లో పరిగెత్తాను. తర్వాత లాక్డౌన్లో లాక్ ఓపెన్ అయింది, లైట్గా లాక్ ఓపెన్ అయ్యి ఓహో బాబాయ్ మనకేం తెలియదు, మన గురించి మనం తెలుసుకోవాలని 34th ఇయర్కి అనిపించింది. అప్పుడు నేను ఆ విషయం నాకు గుర్తుండాలని 2.0 అని పెట్టుకున్నా, 2.2 అని. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఈ లాస్ట్ 20 ఇయర్స్ ఆఫ్ మై కెరీర్లో అది ప్రాక్టీస్ రన్ అని నేను ఫీల్ అవుతున్నా ఈరోజు. పర్సనల్గా నేను ఆల్రెడీ ఆ పాయింట్ దాటి ఓకే మనకేం తెలియదు, మన గురించి మనం తెలుసుకోవాలనే జర్నీ పర్సనల్గా నేను స్టార్ట్ అయింది. అది నా పర్సనల్ జర్నీ. ఇక సినిమాల వరకు వస్తే డెఫినెట్లీ లవ్ మౌలీ విల్ బీ ద బిగినింగ్ ఆఫ్ మై 2.0 కెరీర్ అని నేను ఫీల్ అవుతున్నాను. సరే, హీరోగా ఎంత పాపులర్, అలాగే మీ బిజినెస్ పరంగా మీరు పట్టడం, ఇప్పుడు ఎక్కడ చూసినా ఏం జరిగిన డక్స్ అనే పదం నవదీప్ పేరు ఫస్ట్ వచ్చేస్తుంది. సో అట్లా మీరే 3 సార్లు తీసుకొచ్చారు ఇప్పుడు. సో అది ఇప్పుడు ఆల్రెడీ మనం దాటి, ఇప్పుడు మన బెంగళూరు రీసెంట్గా ఇప్పుడు ఆ టాపిక్ అదే మొత్తం జరుగుతుంది. దానివల్ల చాలామంది యువత మెయిన్ చెడిపోవడం జరుగుతుంది. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి, ఆ రేవ్ పార్టీకి మీరు వెళ్ళారా, అట్లా అది ఎలా ఉంటుంది? ఈయనకి ఇప్పుడు ఇంకొక 2 చాక్లెట్లు. రేవ్ పార్టీ అంటే ఏంటి, ఏం చెప్తాం, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగుంటుంది, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగుంటుంది. ఏం చెప్తుందండి డెఫినేషన్? రేవ్ పార్టీ మీరు థర్టీ వన్ ఇయర్స్ సీనియర్, నన్ను ఇలా ర్యాంక్ చేయడం ఏమన్నా న్యాయంగా అనిపిస్తుందా మీకు? రేయ్ పగలు జరిగింది అంతే అంతే అంతే. ఓకే నెక్స్ట్. అంతే సార్, రేయ్ పగలు జరిగేది. నేను ఈ దేశంలో అయితే ఇప్పుడు వెళ్ళలేదండి. ఎస్.